చీర కడితే అందానికే అందం, యూనిఫామ్ వేస్తే లేడీ సింహం. అందుకే అతి చిన్న వయసులో కమిషనర్ స్థాయికి ఎదిగింది. కరడుగట్టిన నేరస్తులను సైతం పరుగులు పెట్టించింది. పెద్ద కమిషనర్లకే సాధ్యం కాని ఎన్నో కేసులను ఛేదించింది. బాధితుల తరపున అండగా నిలిచింది. ఇంతకీ ఎవరి డైనమిక్ అండ్ డేరింగ్ లేడీ. ఆకట్టుకునే అందం ఆమె సొంతం. ఎలాంటి వారినైనా ఇట్టే పడేసే రూపం. చీర కడితే భారతీయత ఉట్టిపడుతుంది. మోడర్న్ డ్రెస్ లో వస్తే మోడల్స్ కూడా దిగదుడుపే, కానీ యూనిఫామ్ ధరిస్తే ఆడశివంగి. నేరస్తుల పాలిట సింహ స్వప్నం. ఆమె ఇంకొవరో కాదు, కేరళలోని కొల్లం కమిషనర్ మెరినా జోసెఫ్. ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో పేరు మోపిన క్రిమినల్స్ ను సైతం పరుగులు పెట్టిస్తోంది. ఆమె పేరు వింటే చాలు, పిచ్చి వేషాలు వేయడానికి కూడా భయపడుతున్నారు పోకిరీలు. కేరళలోని కొల్లాం కమిషనర్ మెరిన్ జోసెఫ్ అంటే నేరస్తులకు వెన్నులో వణుకు పుడుతుంది. పైకి సాఫ్ట్ గా కనిపించే ఆమె లోపల మాత్రం చాలా హార్డ్. తప్పు చేసిన వారు ఎవరైనా సరే తాట తీయకుండా వదిలే ప్రసక్తే ఉండదు. అతి చిన్న వయసులోనే పెద్ద బాధ్యతను చేపట్టిన ఆమె ఇప్పుడు ఎందరో యువతులకు రోల్ మోడల్ అవుతోంది. April 90 కేరళలోని ఎర్నాకులంలో పుట్టింది మెరిన్ జోసెఫ్. ఆమె పేరెంట్స్ ఉద్యోగరీత్యా ఢిల్లీలో ఉండడంతో ఆమె చదువంతా అక్కడే సాగింది. 6వ తరగతిలో ఉన్నప్పుడు సివిల్స్ రాయాలని టార్గెట్ గా పెట్టుకుంది. ఆమె ఏదో సరదాగా అంటుంది అనుకున్నారు తల్లిదండ్రులు. కానీ చిన్నతనం నుంచే మేరీ మాత్రం సివిల్స్ కొట్టడమే గోల్ గా పెట్టుకుంది. తోటి స్నేహితులంతా ఆటపాటలతో సరదాగా గడుపుతుంటే మేరీ మాత్రం చదువే ప్రపంచంగా బతికింది. చిన్న చిన్న సరదాలకు దూరమైంది. లక్ష్యం దిశగా అడుగులు వేస్తూ బీఏ ఆనర్స్ పూర్తి చేసి తర్వాత సివిల్స్ పరీక్ష రాసింది. 2012 సివిల్స్ లో 188వ ర్యాంక్ సాధించి ఐపీఎస్ ను ఎంచుకుంది. ఆమె కెరియర్ కు హైదరాబాద్ లోనే అడుగులు పడ్డాయి. ఇక్కడి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసింది. యూత్ 20 సదస్సులో పాల్గొనే ఇండియన్ టీమ్ కి లీడర్ గా చేసింది. ఇక్కడి నుంచి నేరుగా ఎర్నాకులం ఏఎన్పీ అండర్ ఆఫీసర్ గా మొదటి జాబ్ లో జాయిన్ అయింది. అక్కడి నుంచి కెరియర్ లో ఒక్కో మెట్టు ఎక్కుతూ కమిషనర్ స్థాయిని అందుకుంది. డేరింగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ గా ఉండే ఆమె చిన్న వయసులోనే కమిషనర్ అయిపోయింది. కేరళలోని కొల్లాంకు 2019లో కమిషనర్ గా బాధ్యతలు చేపట్టింది. కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఓ కేసు ఆమెను ఆలోచనలో పడేసింది. 13 బాలిక ఆత్మహత్య చేసుకుంది. సౌదీలో వర్కర్ గా పనిచేస్తున్న 38 సునీల్ భద్రన్ 2017లో తన ఫ్రెండ్ మేనకోడలైన ఆ బాలికను రేప్ చేశాడు. దీనిపై కేసు నమోదైంది. కానీ పోలీసులు కేసును సీరియస్ గా తీసుకోలేదు. తాను కేరళ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే భద్రన్ కోసం రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. సిబిఐ ద్వారా వివరాలు తెలుసుకుంది. భద్రన్ సౌదీలోనే ఉన్నట్లు తెలుసుకుంది. తన టీంతో అక్కడికి వెళ్లి అతన్ని అరెస్ట్ చేసి ఇండియాకి తీసుకొచ్చింది. సౌదీతో భారత్ కు 2013లో నేరస్తుల అప్పగింత ఒప్పందం కుదిరింది. 6 తర్వాత తొలిసారి ఓ నేరస్తుణ్ణి ఇండియాకి తీగలగడంలో మెరిన్ సక్సెస్ అయింది. ప్రస్తుతం ఆమె మహిళలు పిల్లల కేసులపైనే ఎక్కువగా దృష్టి సారిస్తోంది. మహిళలు అన్ని రంగాల్లో సత్తా చాటుతారంటున్న మెరిన్ ప్రతి మహిళ ధైర్యంగా పట్టుదలగా ముందడుగు వేయాలని కోరుతోంది. కేవలం చదువుకే అంకితమైన ఆమె కాలేజీ రోజుల్లో ప్రేమలో కూడా పడింది. క్రిన్ అబ్రహాన్ అనే వ్యక్తిని ఫస్ట్ సైట్ లోనే లవ్ చేసింది. తర్వాత 2015లో అతన్ని పెళ్లి చేసుకుంది. మెరీనా భర్త ప్రస్తుతం వైద్య వృత్తిలో మంచి పేరు ప్రఖ్యాతలు సాధించారు. ఇలా వ్యక్తిగత జీవితంలో అటు వృత్తిలోనూ తనదైన ముద్ర వేస్తోంది మెరిన్. ప్రస్తుతం కేరళలో ఆమె పేరు మారుమోగిపోతోంది. మిగతా పోలీస్ కమిషనర్లు సైతం ఆమెకు ఎంతో గౌరవమిస్తున్నారు. చిన్న వయసులోనే పెద్ద బాధ్యతను నెత్తికేసుకుని ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న
డేరింగ్ అండ్ డాషింగ్ కమిషనర్ కు యావత్ భారతం సెల్యూట్ చేస్తోంది.